కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి కృష్ణకుమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నార్త్ రాజపాలెంలో 26వ తేదీ జరిగే సామాజిక సాధికార యాత్ర కార్యక్రమానికి నియోజకవర్గంలోని 15,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా 250 బస్సులు, 300 కార్లు, 500 ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా 3 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పిడక రాజన్నదొర, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనుమరణమ్మ, కర్నూలు జిల్లా ఎమ్మెల్యే అబ్దుల్ ఆఫీస్, కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్ట రేణుక, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పొట్లూరు స్రవంతి, జిల్లాలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, రాష్ట స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నల్లపరెడ్డి రజిత్ రెడ్డి, ఎంపీపీ గాలిజ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీ రాజన్నదొర గారు ప్రసంగిస్తారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మేరిగ నాగార్జున గారు ప్రసంగిస్తారు. నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టార్ రేణుక గారు, ఈ ఐదుగురు మాత్రమే ఉపన్యాసాలు ఉంటాయి. డయాస్ మీద ఈ ఐదుగురితో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు అంతవరకు పైన కూర్చుంటారు. మిగతా విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా డయాస్ ముందు కింద సపరేట్గా చైర్ చేస్తున్నాం, అక్కడ కూర్చుంటారు. సామాజిక సాధికార యాత్ర కాబట్టి ఓసీలు ఎవరు కూడా డయాస్ మీద ఉండరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పీడక రాజన్నదొర గారు, ప్రముఖ సినీ హాస్య నటులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ శ్రీ ఆలీ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మేరుగ నాగార్జున గారు, వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు, నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, కర్నూలు జిల్లా శాసనసభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు, కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారు, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పొట్లూరు స్రవంతి గారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీలు, వివిధ రాష్ట్ర జిల్లా స్థాయి చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో జరుపుతున్నాం. దాదాపు 250 బస్సులు, 300 కార్లు, 500 ఆటోలు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా అప్పగించిన బాధ్యతలన్నీ కూడా గ్రామంలో సామాజిక సాధికారిక యాత్ర ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు. దానిలో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రులు నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారు నార్త్ రాజపాడులో ఈ యొక్క 26వ తేదీ ఈ యొక్క దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించి ఏ మండలానికి నుంచి ఎవరెవరు తీసుకురావాలనేటువంటి మా యొక్క స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా చర్చించడం జరుగుతుంది. ఇప్పటికీ మరి కావలసినటువంటి బస్సులు అయితేనేమి, కావలసిన మౌలిక సదుపాయాలు, ఆ రోజులపై ఏర్పాట్లు కూడా అన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు అందరితో మాట్లాడి మరి అన్నీ కూడా రెడీ చేస్తా ఉన్నాం. మరి
ఈ యొక్క కార్యక్రమం మరి రాష్ట్రంలోనే మరి ఎక్కడ జరిగిన విధంగా భారీగా చేయాలని గౌరవ శాసనసభ్యులుగా తీసుకున్న నిర్ణయానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ లీడర్లు అయితేనేమి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా కూడా జయప్రదంగా జరుగుతుందని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గతంలో ఏ ప్రభుత్వం విధంగా సముచిత స్థానం కల్పించి వాళ్ళందరూ కూడా ఎదుగుదలకు ఈ ప్రభుత్వం ముందుంది. మీకు అందరికీ తెలుసు గతంలో మరి స్థానిక సంస్థలు అయితేనేమి నామినేట్ పోస్టులు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితే రాజ్యసభ సభ్యుల్లో కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటు 4.5 సంవత్సరంగా మరి ఈ యొక్క బరువు బలహీన వర్గాలను అభ్యున్నతికి పాడుపడినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి 4.5 సంవత్సరంలో ఈ యొక్క 4 కులాలకు సంబంధించినటువంటి వారికి ప్రయోజనాలను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేకూరుతుందని ప్రసంగాలు ఉంటాయి. తద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆదరించాలి తద్వారా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మనం ముఖ్యమంత్రి చేయకూడదు దాని మీద ముఖ్య ఉద్దేశం ఉంటుంది. మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అబద్ధాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి అబద్ధాలు కాకుండా మన ప్రభుత్వం నిజాయితీగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఏం చేసిందో మీ ద్వారా ఆ ప్రజలకు చెప్పి మరి మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి చేసినటువంటి ప్రభుత్వానికి మళ్ళా ఆదరణ కావాలి. తద్వారా మరి జగన్మోహన్ రెడ్డిని మన ఈ నియోజకవర్గం నుంచే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన్ని నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి ఎక్కువగా దరిదాపు 4-5 లక్షలకు కూడా ఎస్టీలు ఉన్నారు, మరి ఎక్కువ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో మరి ఇంత భారీగా చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా విరివిగా ఈ యొక్క సభకి మీరందరూ వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4.5 సంవత్సరం చేస్తున్నటువంటి సంక్షేమం అయితేనే అభివృద్ధి అయితేనేమి డిప్యూటీ మినిస్టర్ కార్మించి మన స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అయితేనేమి వస్తున్నటువంటి వివిధ రాష్ట్ర నాయకులందరూ కూడా విమర్శన జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మన నియోజకవర్గ పరిధిలో మాత్రం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలి. మరి మంచిగా కూడా శాసనసభ్యులు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 5 మండలాలకు సంబంధించి సపరేట్గా కూడా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్లో కూడా అన్ని విధాలైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి బ్యారికేడ్స్ పెట్టడం అయితేనేమి ఎలాంటి ఒత్తిడికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పార్కింగ్ చేసే విధంగా మరి దగ్గరగానే ఎక్కువ దూరం నడవకుండా కూడా మనం ఎక్కడి నుంచి అయితే ఊరేగింపు స్టార్ట్ చేసుకున్నామో అక్కడికి త్వరితగతనే చేరి మళ్ళీ కూడా లేడీస్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా ఇక్కడ లేడీస్ వస్తే స్టేబుల్ అయితేనేమి పోలీసు వారు అందరూ కూడా చక్కగా మరి అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది అంటే ఊరేగింపులు అయితేనేమి మరి మైలు ఉండేటువంటి పరిస్థితులు అయితేనేమి అక్కడ జరిగేటువంటి సభా ప్రాంగణంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాము. దానిలో భాగంగా కూడా మేము ఇక్కడ నాతరాజు పాలనలో ఉన్నటువంటి రేపు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలు కూడా వాళ్ళ వాళ్ళ చేయాల్సిన బాధ్యతలు కూడా ఇప్పుడే వివరిస్తాం. మేము లోపల వాళ్ళతో మాట్లాడతాం. తప్పకుండా కూడా కమిటీలో వేసినటువంటి వాళ్ళు దయచేసి మీరు కానీ ఈ పని మేము చేయలేమంటే మాకు లోపల 10 నిమిషాలు కూర్చుంటే మాకు వచ్చి చెప్పండి, దయచేసి మాకు నారేతలు ఉన్నాయి, కలుపులు ఉన్నాయి, దుక్కు ఉంది అని దయచేసి చెప్పదు ముందుగానే చెప్పండి. వేసినటువంటి పేరు లేదా నాకు ఉంటే అటువంటి వాళ్ళు ఉంటే నిర్మోహాటంగా దయచేసి చెప్పండి. ఎందుకంటే 24/7 నేను ఇక్కడే ఉంటాను. ఈ కార్యక్రమం పెట్టినటువంటి ఇక్కడ కారు అయితేనేమి 2 కార్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, బయట ఏమైనా తీసుకొచ్చుకోవాలన్నా బస్సులు తీసుకోవాలనుకున్నా వాటర్ బాటిల్ తీసుకోవాలనుకున్నా ఇంకా ఇతరతర కార్యక్రమాలు మైక్స్ అయితేనేమి స్టేజ్కి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు వేసినటువంటి వాళ్ళు తూచా తప్పకుండా నాకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క 4 రోజులు పనిచేస్తారు అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదించకుండా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రోజులు పనిచేయాలి,
అటువంటి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ముందుగా చెప్తే వాళ్ళ ప్లేస్లో కూడా వేరేవాళ్ళు కూడా నేను నియమించుకుంటాను. బస్సు యాత్రకి సంబంధించి మండలంలో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి ఎవరికైతే ఏ గ్రామంలో ఎంతమంది రావాలన్నటువంటి చెప్పే విధంగా మరి అన్ని గ్రామాలు ఒకసారి మళ్ళా సంప్రదించి మరి వాళ్ళు అక్కడ స్థానిక నాయకులతో కలుసుకొని మీకందరూ కూడా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు పడవలూరు మండలం వాళ్ళకి ఏఎంసీ కాంపౌండ్లో వచ్చేసి మనం అక్కడ పార్కింగ్ తలపెట్టాం కాబట్టి అక్కడ మనం తిరిగి ఆ యొక్క మండలం అంతగా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి స్థానిక మండల కన్వీనర్ వెంకట శాస్త్రి గారు అయితేనేమి, పార్టీ సీనియర్గా ఉన్నటువంటి మోహన్ కృష్ణ గారు, అదేవిధంగా మనుగోల నర్సారెడ్డి గారు, మరి రంగారెడ్డి గారు సర్పంచ్ గారు, ఎంపీపీ హస్బెండ్ గాలి సునీల్ గారు, వీళ్ళు బాధ్యత ఏంటంటే మరి రేపు ధరపోయే కార్యక్రమానికి. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం December 22nd నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.